హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న, ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన రాయల్టీ ఇన్కమ్ సంబంధించిన అప్డేటు ఇంకా ఓన్లీ 2 డేసే ఉందండి. అంటే ఈరోజు మార్చ్ 24, అంటే 24 అవర్సే ఉందనుకోవాలి ఒక విధంగా చూస్తే. ఎందుకంటే మార్చి 25 మిడ్నైట్ నుంచి మనకి అప్డేట్ రాబోతుందండి. చాలా ఉత్సాహంగా ఉన్నామండి, ఎందుకంటే రాయల్టీ ఇన్కమ్ అంటేనే ఒకసారి ఆలోచించండి. చాలామంది డల్ అయి ఉంటారు, ఎందుకంటే అప్గ్రేడేషన్ లేట్ అయిందండి. ఎంత లేట్ అయితే అంత మజా ఉంటుందండి మన పెరల్వైన్ సిస్టంలో. వచ్చేది ఆటో ఫోల్స్ వస్తూనే ఉంటాయి. రాయల్టీ ఇన్కమ్ ఒక్కసారి అలాగ స్టార్ట్ అయ్యి మంత్లీ వీక్లీ రాయల్టీ ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే ఇంకా మనని ఆఫ్ చేసేటోరు ఎవరుండరండి. మనం ఎక్కడో ఉంటాము, కానీ ఇప్పుడు మనని ఎగతాళి చేసిన వాళ్ళు అప్పుడు మన వెనకాల ఎక్కడి నుంచో ఎక్కడో మన లైన్లో ఎక్కడో ఉంటారండి. అంటే మనకి రాయల్టీ ఇన్కమ్ రాబోతుందంటే చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దానికోసం 1000 కళ్ళతో వెయిటింగ్ చేస్తున్నారు. అలాగనే మనకు 2020 బోనంజులో అందరికి తెలిసిన విషయమే, ఆల్రెడీ జూమ్ మీటింగ్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. 2020 బోనంజులో 5వ ర్యాంక్ అయిన ఎక్సెల్సియర్ దానికి అప్గ్రేడేషన్ చేసుకోండి. ఎందుకంటే 2020 బోనంజులో ముందు 4 ర్యాంకులకు అప్గ్రేడేషన్ చేసుకోకుండా చాలామంది ఉన్నారు లేట్ అయినామని. ఇప్పుడు దాంట్లో లేట్ అయిన వాళ్ళు దీనికి రెడీలు ఉండండి, ఎందుకంటే సిస్టమ్ ఏ నిమిషమైనా ఓపెన్ అవ్వచ్చండి. అంటే ఇప్పుడు ఓపెన్ అవుతుంది సైట్ అయితే, కానీ న్యూ అప్డేట్కి సంబంధించిన మన ఎక్సెల్సియర్ ర్యాంక్కి సంబంధించింది ఎప్పుడైనా అప్డేట్ అవ్వచ్చు. అందుకనే ముందు మాత్రం అందరూ యాక్టివ్గా ఉండండి, రెడీలు ఉండండి. అన్నిటికన్నా ఈ 4 ర్యాంకులకి అప్గ్రేడేషన్ చేసుకున్న ఒకటే, ఈ 5వ దానికి చేసుకున్న ఒకటే అండి. ఎందుకంటే దానికి హెవీ ఆటో ఫోల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ముందున్న అనుకో 3-4 ఆటో ఫోల్స్ 2-3 డేస్లోనే రావచ్చు. వచ్చినాక మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇంకా రాయల్టీ ఇన్కమ్ అన్నది 1వ ర్యాంకులకి ఇప్పుడు అగేటు, అమెజనేటు, బెరిల్, ఎంబెర్, వీటికి రాయల్టీ ఇన్కమ్ వీక్లీ వస్తూ ఉంటుంది. దానికి ఆటో ఫోల్స్ లేట్ అయినా మీకు ఏం ప్రాబ్లం లేదు. కానీ అప్పుడు తర్వాత ఇక్కడ ఎక్సెల్సియర్కి సంబంధించిన 5 ఆటోఫోల్స్ వచ్చి 2-3 ఆటోఫోల్స్ వచ్చినాయి అనుకో, దానికి రాయల్టీ ఇన్కమ్ రాదు. అంతే అంటే మనకు ఆటోఫోల్స్ హెవీగా వస్తాయి కదా. అందుకనే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం అప్డేట్లో ఉండండి, ఎందుకంటే యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే ఈ 2 డేస్ యాక్టివ్గా ఉండండి అండి, ఎందుకంటే అప్డేట్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ ఎలాగ అందరి నుంచి పాస్ అయితేనే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు ఎంత ఉన్నారన్నది ముఖ్యమండి. ముందు మాత్రం పర్టిక్యులర్గా చెప్తున్నాను, ఈ 2 డేసు ప్రతి ఒక్కరు సైట్లో ఓపెన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఏ నిమిషమే రావచ్చు. తర్వాత నెక్స్ట్ ఒక అప్గ్రేడేషన్ వచ్చిన తర్వాత కొద్దిగా లేట్ అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు వచ్చే అవకాశం ఇదే అండి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న వ్యక్తే ధనవంతుడవుతారండి. అదృష్టం ఒకటేసారి తలుపు కొడుతుందండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు మన ఇంటి తలుపు కొట్టే అదృష్టం ఇంకా ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి ఫిబ్రవరి మార్చి మిడ్నైట్ మధ్యలో ఉందండి. దీన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళే అదృష్టవంతులు. మనం ఇందులో కోటేశ్వర్లు అయ్యే అవకాశం ఉందండి. మన పెరల్వైన్ ఇంటర్నేషనల్ సిస్టంలో ఉన్నామంటే చాలా గర్వపడుతున్నామండి. ఎందుకంటే ఇందులో ఈ ఒక 5 సంవత్సరాల్లో మనం ఇందులో ఎలాగో ఇన్కమ్ తీసుకుంటామండి కదా. అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడాలి? ఈరోజు 1 రూపాయి కూడా ఉండకపోవచ్చు మన ప్యాకెట్లో, కానీ 1st ఆటోఫోల్, 2nd ఆటోఫోల్ ఇలా డే బై డే అంటే మనకి ఆటోఫోల్స్ వస్తూ ఉంటే అప్పుడు మన ప్యాకెట్ల అమౌంట్ ఉంటుంది. మనం ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా మనకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. దానికోసం మీరు ఈరోజు ఈ టూ డేసు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా ఏందని ఒకసారి చెక్ చేసుకోండి. లేకుంటే మీ అప్లైనర్స్ దగ్గర నుంచి కాంటాక్ట్ అవ్వండి, సార్ మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ అప్గ్రేడేషన్కి సంబంధించింది మాకు వెంటనే పాస్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుందండి. అందుకనే మనకి అప్గ్రేడేషన్ టైం ఇప్పటికి 2 మంత్స్ అవుతుంది తీసుకుంటుంది. మనం ఏంది ఓన్లీ జస్ట్ ఏదండి వీక్లీ రాయల్టీ ఇన్కమ్ గురించి కాదండి, చాలా అప్డేట్ రాబోతుంది. మనకు అది ఎవరికి తెలియదు. ఏంది ఒక జస్ట్ రాయల్టీ ఇన్కమ్ అంటే వీక్లీ ఇస్తారు అనేది ఒకటి తెలుసు. నెక్స్ట్ 2020 బోనంజలో ఎక్సెల్సియర్ అనే ర్యాంక్ వస్తుందని, ఈ 2 మాత్రం అందరికీ తెలుసు. ఒకటి నెక్స్ట్ ఏంటి, లైఫ్ టైం రాయల్టీ వస్తుందని చెప్తున్నారు. వీక్లీ రాయల్టీ వస్తుంది అంటున్నారు. 2 ఆటోఫోల్స్ వచ్చే వరకు వీక్లీ రాయల్టీ వస్తుంది అంటారు. క్వార్జీ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ నుంచి, క్వార్జీ ర్యాంక్ నుంచి లైఫ్ టైం రాయల్టీ వస్తుందని చెప్తున్నారు. ఈ 2 మాత్రం అందరికీ తెలుసు. ఈ 2 కోసం సిస్టమ్ అయితే ఇంత టైం తీసుకోదు కదండి. కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేది ఉంది.
దానికోసం వెయిట్ చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా వస్తుంది ఇన్ఫర్మేషన్. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా పెరల్వైన్ సిస్టంలో ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నెంబర్స్ తీసుకోండి. సార్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఖచ్చితంగా పాస్ చేయండి, వాట్సాప్ చేయండి సార్. మేము కూడా మా డౌన్లైన్లో అందరికి పాస్ చేస్తాం, ఎందుకంటే మనం అందరం కలిసికట్టుకు పనిచేస్తేనే ఈ పెరల్వైన్ సిస్టంలో మనం అందరం సక్సెస్ అవుతాం. ఇందులో ఎలాంటి దురఉద్దేశం లేకుండా అందరు మనస్ఫూర్తిగా అందరికీ సాయం చేయండి, అంటే అందరికి ఇన్ఫర్మేషన్ చేయండి. నేను ముందుంటే నేనే కోటీశ్వరులు అవుతానో అలాంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. పాస్ చేయటం వల్ల మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, మన సిస్టంలో అందరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ మన డానియల్ జాన్సన్ గారి యొక్క కళ డ్రీమ్ సక్సెస్ అయిద్దా, అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క ధనవంతుడు ప్రతి ఒక్క పేదవాడు ధనవంతుడయ్యే విధంగా క్రియేట్ చేసిన పెరల్వైన్ సిస్టంలో ఆయన కళ కూడా సహకరిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ మన సిస్టమ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ రాయల్టీ ఇన్కమ్ గురించి, నెక్స్ట్ వచ్చే అప్గ్రేడ్ గురించి అందరికీ తెలియజేయండి. అయితే నేను కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే ఖచ్చితంగా మీకు పాస్ చేస్తూనే ఉంటాను. అయితే ప్రజెంట్ ఇందులో ఏంటంటే ఈ రాయల్ మా టీంలో ఈసమ్ నరసింహారావు, ఇతను క్వాడ్ నెంబర్ అండి. అసలు ఎంత నమ్మిండంటే అసలు పెరల్వైన్ సిస్టమ్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ బెట్ చేస్తున్నాడండి. ఆల్రెడీ ఎడ్యుకేషన్ పర్సన్ అండి, ఆల్రెడీ జాబ్స్ కోసం జాబ్స్ చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ ఈ పెరల్వైన్ సిస్టంలో నమ్మి ఒక క్వాడ్జ్ ర్యాంకులో ఉన్నారు. చూడండి అతని ఐడి ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. నేను చెప్పటం ముఖ్యం కాదు కదా, చూపిస్తే మీరే నమ్ముతారు కదా. ఇతనికి 2020 బాణం జలో అప్గ్రేడేషన్ ఎంతవరకు చేసుకున్నారు, పార్ట్ ఏలో ఎంతవరకు చేసుకున్నారు, పార్ట్ నెక్స్ట్ ఏదానికి చేసుకోబోతున్నాడు, ఎన్ని ఆటోపోల్స్ వచ్చాయి అన్నది చూద్దాం. ఎందుకంటే ఇతను చాలా సిస్టంలో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. సిస్టమ్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇది నా టీము వీళ్ళు వేరే టీము అలాంటిది ఏం లేకుండా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చెప్తారండి. ఇది మంచి, మనకి మంచి, నిరుద్యోగులకు ఇది మంచి సాయం చేస్తుంది. దీనికి స్టడీతో సంబంధం లేదు, గృహిణీలు ఎవరేం చేసుకోవచ్చు ఫర్ ఎవర్, అంటే ప్రతి ఒక్కరు చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఇతను మంచి పర్సన్ అండి. అయితే ఇతనికి సంబంధించిన వ్యాలెట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది అని ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి క్వాజ్ నెంబర్గా ఉన్నారు, ఇతను వ్యాలెట్లో 0.5 GPs ఉన్నాయి. అదర్ ఇన్కమ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. టిక్ చేశాను. ఇతను వర్క్ చేస్తే ఇప్పటివరకు 170 DPs వచ్చాయండి. అంటే ఇతను వర్క్ చేస్తే ఆ వర్కింగ్ ఇన్కమ్ 170 DPs వచ్చాయండి. నెక్స్ట్ ఇతని టీం వర్క్ చేస్తే ఇక్కడ చూడండి, ఇతని టీం వర్క్ చేస్తే 43.75 DPs వచ్చాయండి. ఇంకా బ్యాలెన్స్ 6.25 ఉన్నాయండి. చూడండి ఇతనికి పెరల్ ఆటో ఫోల్ వచ్చింది, అంటే ఇతను అకౌంట్ ఓపెన్ చేశారు, పెరల్ ఆటో ఫోల్ వచ్చింది 0.4. కానీ ఇది తక్కువ అనిపిస్తుంది ఎవరికైనా 0.4 30 రూపీస్, కానీ ఈరోజు 30 రూపీసే అండి. కానీ రేపటి రోజు ఇది సెకండ్ ఆటో ఫోల్, థర్డ్ ఆటో ఫోల్, ఫోర్త్ ఆటో ఫోల్, రాబోయే 3-4 ఇయర్స్లో ఈ ఆటో ఫోల్స్ అని వస్తే ఒక్కసారి ఇమాజినేషన్ ఊహించుకోండి ఎలా ఉంటుందో ఒకసారి. ఈరోజు ఇదే చూపిస్తున్నా, నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి కొరల్ ఆటో ఫోల్, ఇంకా రాలేదండి, దగ్గరలో ఉందండి. అంటే ఇప్పుడు ఆటో ఫోల్ షాట్ మనం చూస్తూనే ఉన్నాం కదండి, మనం 11 తారీఖుకి కొరల్ అయ్యారండి. ఇప్పుడు ప్రజెంట్ 21 ఎక్కడో రన్ అవుతుంది అక్టోబరు, త్వరలో ఇది దగ్గరలో ఉందండి. నెక్స్ట్ వన్ ఎక్స్కు 30 నవంబర్కి అప్గ్రేడేషన్ చేసుకున్నారు. ఇంకా అది 11 రన్ అవుతుంది, అంటే 11 అప్గ్రేడేషన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆటో ఫోల్ వచ్చింది. ఇవి వచ్చినప్పుడే మీకు చూపిస్తానండి, నాకు అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా అందరికీ, అందరూ మోటివేషన్ అవ్వాలి, అందరూ యాక్టివ్గా ఉండి అందరూ అప్గ్రేడేషన్ చేసుకుంటే అందరూ సక్సెస్ అయితేనే హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ క్వాడ్జ్ చేసుకున్నారండి. అసలు క్వాడ్జ్ ఒక్కసారి చూద్దాం. వావ్, చూడండి ఫ్రెండ్స్ క్వాడ్జ్ ఇక్కడ చూడండి. కొరల్ ఆనెక్స్ ఆటో ఫోల్స్ రాలేదు, కానీ క్వాడ్జ్ ఆటో ఫోల్ వచ్చింది. అంటే ఈ క్వాడ్జ్ ఎప్పుడు చేసుకున్నారంటే 2019 డిసెంబర్ 17 చేసుకున్నారండి. ఇది ఆల్రెడీ ఆటో ఫోల్స్ వచ్చి చాలా రోజులు అవుతుందండి, మీ నేను ఈడే చేయలేదు. మరి ఇదానికి చూసిన క్వాడ్జ్ ఆటో ఫోల్ ఫస్ట్ ఆటో ఫోల్ వచ్చిందండి. మరి సెకండ్ ఈ నెక్స్ట్ ఇయర్ లోపు
దీనికి సంబంధించిన ఫస్ట్ సెకండ్ థర్డ్ అవుట్ ఆఫ్ ఫోల్ చేస్తే ఇతనికి ఇన్కమ్ ఎలా ఉంటుందండి? ఫస్ట్ అవుట్ ఆఫ్ ఫోలే $200, మళ్ళీ సెకండ్ థర్డ్ వస్తే నెక్స్ట్ ఇయర్ లోపు ఇతని లైఫే చేంజ్ అయిద్దండి. జాబ్ ఏం చేస్తారండి? జాబ్ చేస్తున్నాడు కానీ ఇక్కడ హెవీ ఇన్కమ్ వస్తుంది. జాబ్ చేసుకుంటూనే ఇక్కడ ఫెరల్ వైన్ చేస్తున్నాడు. ఇటు ఇన్కమ్ ఈరోజు తక్కువ రావచ్చు కానీ రేపటి రోజులు చాలా పెద్దగా వచ్చే ఇన్కమ్ ఉందండి. అందుకనే ఫెరల్ వైన్ సిస్టంలో నమ్ముకున్న ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇలా అలాగే ఇందులో రాయల్టీ, ఇప్పుడు ఇతనికి రాయల్టీ ఇన్కమ్ అంటే ఇక్కడ చూడండి, పెరల్కి సంబంధించిన 2 out of 4 వచ్చే వరకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది అని చెప్పాం కదా. ఈ దీనికి సంబంధించిన పెరల్ ర్యాంక్, పెరల్ ర్యాంక్కి సంబంధించిన రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ కొరల్, దీనికి 2 out of 4 వచ్చే వరకు దీనికి కూడా రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అలాగే ఆనెక్స్ సంబంధించిన ఆటోఫోల్స్ కూడా, ఆటోఫోల్స్ వచ్చేంత వరకు కూడా రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఇది ఈ క్వాడ్జ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్ ఇస్తాను అంటున్నారు. ఇంకా లైఫ్ లాంగ్ ఇస్తారంటే ఒకసారి ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ 2020 బోనంజకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి. అక్కడ ఏమన్నా ఎంతవరకు అప్గ్రేడేషన్ చేసుకున్నాడు చూద్దాం. నాకు తెలుసు, మీకు తెలియాలి కదండి. వీడియో లెంత్ అవుతుందండి, తప్పు లేదు. తెలుసుకోవడంలో, విషయం తెలుసుకోవడంలో తప్పు లేదు. తెలుసుకొని మీరు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇక ఒకసారి చూద్దాం 2020 బోనంజా. చూడండి, టీమ్ పర్ఫార్మెన్స్ అంటే ఆయన కింద ఎవరైనా అప్గ్రేడేషన్ చేసుకుంటే వాళ్ళ ద్వారా వచ్చిన టీమ్ పర్ఫార్మెన్స్ $8 వచ్చాయండి. అవి ఇంకా ఇక్కడ 10 వస్తేనే మినిమం 10 అయితే విత్డ్రాల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా $2 వస్తే ఇటుని బ్యాంక్ విత్డ్రాల్ కొట్టు, అంటే మనం మెయిన్ వ్యాలెట్లోకి వెళ్తాయి. 100 DPs ఉంటేనే మన బ్యాంక్ విత్డ్రాల్ అవుతాయి, అది మాత్రం గ్యారంటీ. అగే చూడండి ఫ్రెండ్స్, ఈయన 8వ తారీఖు చేసుకున్నారండి. ఎప్పుడు 8 అంటారు? 2020 బోనంజా అప్గ్రేడేషన్ ఎప్పుడైందండి? February 7 నైట్ 9:30 అయింది 2020. ఫిబ్రవరి, కానీ ఆయన నెక్స్ట్ డే చేసుకున్నారు. ఆ రోజు చేసుకున్నందుకు చూడండి, 2 ఆటోఫోల్స్ వచ్చాయి, 4, 16. 2 ఆటోఫోల్స్ వచ్చాయంటే ఒకసారి ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటి ఆటోఫోల్స్ హెవీగా ఉంటాయి కదండి. ఇవన్నీ చిన్నవి అనిపించవచ్చు కానీ దీనికి సంబంధించిన నెక్స్ట్ ఆటోఫోల్స్ చాలా పెద్దగా ఉంటాయి కదండి. అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ లోపు అక్కడ క్వార్జ్ అయి ఉన్నారు. ఇక 2020 బోనంజా 2 ఆటోఫోల్స్ వచ్చున్నాయి. ఇప్పుడు రాయల్టీ ఇన్కమ్ వల్ల ఆటోఫోల్స్ హెవీ స్పీడ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇంకెక్కడ ఇన్కమ్ అండి? ఎంత రావచ్చు ఒకసారి ఆలోచించండి. ఇంకా బ్యాంక్ దీనికి విత్డ్రాల్ కొట్టలేదండి. అలాగే ఇక్కడ చూడండి, అమెజాన్ నైట్ కూడా అప్గ్రేడ్ చేశాను. అదే రోజు చేసుకున్నారండి, 8వ తారీఖు February 8, 2020. ఫస్ట్ ఆటోఫోల్ వచ్చిందండి. ఈ సెకండ్ ఆటోఫోల్ వచ్చే వరకు మనకి ఏంటి, రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇది నెక్స్ట్ ఆటోఫోల్ త్వరలో వచ్చే అవకాశాలు ఉందండి. అలాగే చూడండి ఎంబేర్, చూడండి ఎంత నమ్మకంతో ఎన్ని ర్యాంకులకు అప్గ్రేడేషన్ చేసుకున్నాడు. ఆయన నమ్మకమే పెరల్వైన్ సిస్టంలో ఆయనకి ఇన్కమ్ ఇస్తుందండి. ఇది కూడా February 8, 2020 అప్గ్రేడేషన్ చేసుకున్నారు. ఇది కూడా ఆల్రెడీ ఎంబేర్ ఆటోఫోల్ వచ్చింది, ఆల్రెడీ బ్యాంక్ విత్డ్రాల్ కూడా తీసేసుకున్నారండి. ఒక్కసారి చూడండి అండి. నెక్స్ట్ వచ్చేసి బెరిల్ వామ్, అన్ని 2020 బోనంజాలో ఆల్ ర్యాంక్స్కి అప్గ్రేడేషన్ చేసుకున్నారండి. ఆయన పెరల్ వైన్ సిస్టంలో ఏ విధంగా నమ్మిండో ఆ విధమైన ఆటోఫోల్స్ వచ్చాయండి. ఇక 2 ఆటోఫోల్స్ వచ్చింది, అమెజాన్ నైట్ 1 ఆటోఫోల్స్ వచ్చింది, నెక్స్ట్ ఎంబేర్ 1 ఆటోఫోల్స్ వచ్చింది, బెరిల్ 1 ఆటోఫోల్స్ వచ్చినాయి. అంటే ఇవన్నిటికి ఫస్ట్ ఆటోఫోల్స్ వచ్చినాయి. ఈ అన్ని ర్యాంకులకి February 8 అప్గ్రేడేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆటోఫోల్స్ వచ్చాయి. నెక్స్ట్ 2 ఆటోఫోల్స్ రెడీలు ఉన్నది, దగ్గరలో ఉంది. అవి రాకున్నా తర్వాత లేట్ అయినా కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది కదండి. ఇంత నమ్మకంతో ఇతను పెరల్ వైన్ సిస్టంలో అన్ని అప్గ్రేడేషన్ చేసుకున్నాడు. ఆయన నమ్మకంకి తగ్గట్టే పెరల్ వైన్ సిస్టంలో టైం ప్రకారం ఆటోఫోల్స్ వస్తున్నాయండి. అందుకనే ప్రతి ఒక్కరూ పెరల్ వైన్ సిస్టమ్ని తెలుసుకోండి. తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు దీని మీద నమ్మకంతో అప్గ్రేడేషన్ చేసుకుంటారు. తెలియకపోతే మనం ఇందులో అకౌంట్ ఓపెన్ చేసాము, డబ్బులు ఎప్పుడు వస్తాయి, అసలు ఏ విధంగా నువ్వు ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకున్నావు, ఇప్పుడు ప్రజెంట్ ఏ టైం వాళ్ళకి ఇస్తున్నారు, ఆ విషయం అన్నీ తెలియదు. ముందు సిస్టమ్ గురించి తెలుసుకోండి, ఏ విధంగా ఆటోఫోల్స్ వస్తున్నాయి దాని ప్రకారం తెలుసుకోండి. ఇప్పుడు రాయల్టీ ఇన్కమ్ మాత్రం రిలీజ్ అయిందంటే మనం వద్దన్నా కూడా డబ్బులు ఆగవండి.
వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా లెంత్ అయిందండి వీడియో. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మీరు ఈ 2 డేస్, ఈ రోజు రేపు మాత్రం కొద్ది యాక్టివ్గా ఉండండి అండి. తర్వాత కొద్ది నెగ్లెట్గా లేట్ అయినా పర్వాలేదు, కానీ ఈ 2 డేస్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, సైట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారో, వాళ్ళే అదృష్టవంతులండి, గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే రాయల్టీ ఇన్కమ్ గురించో లేక నెక్స్ట్ ఎక్స్ఎల్సిఆర్ ర్యాంక్ గురించో కాదండి, చాలా న్యూ ఫీచర్స్ రాబోతున్నాయి. దాని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఛానల్ని చూస్తూనే ఉండండి. ఏదన్నా చిన్న అప్డేట్ వచ్చినా కూడా స్పాట్లో పెడతానండి. జస్ట్ ఒక 1 సెకండ్ ఒక 30 సెకండ్ 2 మినిట్స్లో ఉండే వీడియో చేసి మీకు పెడతాను, మీకు అందరు అందుబాటులో ఉండేటట్టు. మీరు కూడా వెంటనే ఈ సైన్ అందరికీ ఫాలో చేయండి, ఎందుకంటే మనం అందరం ఒక ఫ్యామిలీ అండి. ఇందులో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, ఉంటాను. ఓకే, గుడ్ నైట్.